Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు మళ్ళీ మండుకొచ్చే పని చేసిన ఎమ్మెల్యే రాపాక. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సు గెలుచుకునే ప్రయత్నాల్లో రాజులు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు తన ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నేరుగా ఆయన పార్టీ అధినేత ద్వారానే ఎంట్రీకి పావులు గదుపుతున్నారు. కరోనా సహాయ నిధికి రాజోలు నియోజకవర్గం నుండి వసూలు చేసిన 30 లక్షల రూపాయల విరాళాన్ని రాపాక ముఖ్యమంత్రికి అందజేయడం ఈ ఎత్తుగడలో భాగమే అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాజోలు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రాజోలులో రాపాక ఎలా గెలిచాడు అన్నది ఇప్పటికీ మిస్టరీ. ఏ కారణం ఎలా ఉన్నప్పటికీ రాపాక ఎమ్మెల్యే అయిపోయారు. జనసేన కూడా అసెంబ్లీలో తనకు ప్రాతినిధ్యం లభించిందని కొన్నాళ్లు ఆనందపడింది. అయితే అది 3 నాళ్ల ముచ్చటే అయింది. తాను జగన్ శిష్యుడినని, తనకు వైసీపీ టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ ఉండగా తాను అనివార్యమై జనసేనకి వచ్చానని, ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా నిరూపించుకున్నాక ముఖ్యమంత్రి జగన్ కలిసి పనిచేద్దామని ప్రతిపాదించినందున తాను వైసీపీ వైపు మళ్ళానని రాపాక ఒక వీడియోలో స్వయంగా చెప్పారు. ఇక చెప్పాలంటే ఆయన జనసేనకు విడాకులు ఇచ్చేశారు. అసెంబ్లీలో కూడా జగన్ జపం చేస్తున్నారు. అయితే వరప్రసాద్ వైసీపీలోకి రావడం ఇప్పటికే రాజులలో పాతుకుపోయిన ఇద్దరు సీనియర్ పార్టీ నేతలకు రుచించక అడ్డంకులు సృష్టిస్తున్నారు. 2014లో ఓడిపోయిన రాజేశ్వరరావు మొన్నటి ఎన్నికల్లో రాపాకే ఓడించిన వైసీపీ అభ్యర్థి అమ్మాజీ నియోజకవర్గంలో వరప్రసాద్ని అడ్డుకుంటున్నారు. ఇటీవల ఒక కేబినెట్ మంత్రి రాజోలులో పర్యటించిన సందర్భంలో తమను రాకుండా వరప్రసాద్ని వెంటేసుకు తిరగడాన్ని వారు తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద రాజోలులో కొద్దిగా తనకు వైసీపీ స్థానిక నేతల పరంగా ఇబ్బంది ఉందని గమనించిన రాపాక నేరుగా పార్టీ అధినేత తలుపు తట్టారట. కరోనా ఉధృతి దాదాపు తగ్గిపోయాక ఇప్పుడు ఆయన 30 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించడం జగన్ను మెప్పించడం కోసమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం వైపు నుంచే నరుక్కొచ్చే రాజకీయం మొదలెట్టిన రాపాక భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.